मानिक ठाकरे जी, रेवंत रेड्डी जी, भट्टी विक्रमार्का जी, जीवन रेड्डी जी, मधु याक्षी गौड़ जी, रेणुका चौधरी जी, पोंगुलेती श्रीनिवास रेड्डी जी, स्टेज पे कांग्रेस पार्टी के वरिष्ठ नेता, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहाँ बहुत बहुत स्वागत, नमस्कार। వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. భారత్ జోడో యాత్రకి బాద్ తెలంగాణమే ఆకర్ ముజే బహుత్ ఖుషీ హో రీ హై. భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణ రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. జబ్ హమ్ యాత్రమే యహాన్సే నిక్లే తో ఆప్నే అప్నీ పూరీ శక్తి यात्रा को दी. యాత్రలో మీరందరూ కూడా మీ పూర్తి శక్తితో పనిచేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇస్కె లియే మే ఆప్కో దిల్ సే ధన్యవాద్ కర్నా చాహతా హూం. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాత్రా మే भैया 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 ठीक है. ठीक है ठीक है चुप के ब्रदर. यात्रा में हमने देश को जोड़ने की बात कही थी. वास्तवंगा मेमु देशान्नि कलिपे विषयं माट्लाडामु. एक तरफ हमारी विचारधारा जो देश को जोड़ रही है और दूसरी तरफ नफरत और हिंसा की विचारधारा. मरा आइडियोलॉजी देशानी कलपड़ा इतरों विचार देशानी विभजित मना. और पूरे देश ने भारत जोड़ो का समर्थन किया. पूरे देश ने भारत जोड़ो का समर्थन किया और कहा कि हम देश में नफरत को हिंसा को नहीं फैलने देंगे. मैं देश मतों भारत जोड़ो यात्रा देशी विद्वेषानी द्वेषानी तोलगिंचे प्रयत्न जैसे हूं. खम्मम कांग्रेस पार्टी का गढ़ है. इधर कांग्रेस पार्टी सिद्धांत हूं और आपने हमें हर बार समर्थन दिया है. मेरे अंदर मां सिद्धांत का समर्थन चारू. आप हमारी विचारधारा को समझते हो और आपके दिल में आपके खून में कांग्रेस पार्टी है. मी मनसलो कांग्रेस पार्टी उंदी अंदुकोसमे कांग्रेस पार्टी का आलोचना मेरे समर्थन चारू. आज मैं यहां सबसे पहले भट्टी जी को धन्यवाद करना चाहता हूं कि उन्होंने यहाँ पे यात्रा की. मोदी का नेनु भट्टी विक्रमार्का की धन्यवाद तेलेजेस्तुन्नान. वारु ओक मंचि पादयात्रा चेसारु. तेलंगाना में हजारों किलोमीटर चले और जो गरीबों के मुद्दे हैं, कमजोर लोगों के मुद्दे हैं, उनको उठाया. तेलंगाना लो वेल किलोमीटर लो पादयात्रा चेसिनरु. वालु पेदवारिकी निरुपेदवारिकी बलहीन वर्गारिकी अंडगा उन्नारु. तो उनका मैं दिल से धन्यवाद करता हूं. भट्टी विक्रमार्कारिकी राहुल गांधी गारिकी धन्यवाद तेलियजेस्तारु. और आज मैं पोंगुलेती श्रीनिवास रेड्डी जी का भी यहां स्वागत करता हूं. ये रोज़ నేను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాను. కి వో కాంగ్రెస్ పార్టీ మే ఆయే ఔర్ ఉన్నోనే కాంగ్రెస్ పార్టీ కి విచారధార కో అప్నాయా. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ విడనాడి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని స్వాగతించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మగర్ సబ్సే జాదా
मैं जो हमारा कार्यकर्ता है कांग्रेस पार्टी का बब्बर शेर उसको दिल से धन्यवाद करना चाहता हूं। एक्वा कांग्रेस कार्यकर्ता पुलिला पोराडुतुन्ना मीकु ना धन्यवाद तेलियजेस्तुन्नानु। आप मुश्किल समय में अपनी विचारधाराओं को नहीं छोड़े। ఎంత కష్టాలున్నా కాంగ్రెస్ పార్టీని విడనాడలేదు, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విడనాడలేదు। టిఆర్ఎస్ నే ఆప్ పే ఆక్రమణ కియా మగర్ ఆప్ పీచే నహీ హటే। మీరు ఎన్ని కష్టాలున్నా కాంగ్రెస్ పార్టీని సమర్థించిండ్రు, కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిండ్రు। తో ఇస్లీ ఆప్కా బహుత్ బహుత్ ధన్యవాద్। ఇందుకోసమే మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను। తెలంగాణ ఏక్ సప్నా థా, తెలంగాణ ఒక స్వప్నం, తెలంగాణ ఒక స్వప్నంగా ఉండేది। గరీబో కా సప్నా, కిసానో కా సప్నా, మజ్దూరో కా సప్నా, కమ్జోర్ లోగో కా సప్నా। నిరుపేదలకి, రైతులకి, అందరికీ తెలంగాణ రాష్ట్రం ఒక స్వప్నంగా, ఒక కలగా ఉండేది। ఆర్ 9 సాల్ కే లియే టిఆర్ఎస్ నే ఇస్ సప్నే కో కుచల్నే కా కామ్ కియా। 9 ఏళ్ల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కళని ధ్వంసం చేసింది, నాశనం చేసింది। ఆప్నే కోయి సప్నా దేఖా థా ఔర్ టిఆర్ఎస్ నే కుచ్ ఔర్ కర్ డాలా। మీ కళ ఒకడు ఉండే, టిఆర్ఎస్ పార్టీ దానికి వ్యతిరేకంగా చేసింది। ఔర్ అబ్ టిఆర్ఎస్ పార్టీ నే అప్నా నామ్ బదల్ దియా। ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పేరే మార్చుకున్నారు, నయా నామ్ లాయే హే బిఆర్ఎస్। టిఆర్ఎస్ కి కొత్త పేరు బిఆర్ఎస్, మతలబ్ బిజెపి రిష్తేదార్ సమితి। బిఆర్ఎస్ అంటే బిజెపి రిష్తేదార్ సమితి, బిజెపికి బంధువుల పార్టీ। చీఫ్ మినిస్టర్ సోచతే హై కి వో తెలంగాణ కే రాజా హై। ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ కి ఒక రాజుగా భావిస్తుంటాడు, కి తెలంగాణ ఉన్కి జాగీర్ హై, ఉన్కి హై తెలంగాణ, ఒక జాగీర్ అని అనుకుంటాడు। జో జమీన్ ఇంద్రా అంబానే ఔర్ కాంగ్రెస్ పార్టీ నే దళితో కో ఆదివాసియో కో గరీబ్ లోగో కో ది వో జమీన్ టిఆర్ఎస్ వాపస్ లే రహా హై। ఇందిరా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకి, దళితులకి, ఆదివాసీలకు ఇచ్చిన భూములని కేసీఆర్ లాక్కుంటున్నాడు, నిరుపేదల భూములు లాక్కుంటున్నాడు। మే ఆప్కో కహ రహా హూ, ఆప్నే యే సవాల్ భారత్ జోడో యాత్ర మే భీ ఉఠాయా థా। ఈ భూముల విషయం భారత్ జోడో యాత్రలో కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు। యే జమీన్ చీఫ్ మినిస్టర్ కి నహీ హై, యే జమీన్ ఆప్కి హై। ఈ భూములు ముఖ్యమంత్రివి కావు, ఈ భూములు మీవి। ఏ ఆప్కా హక్ హై ఔర్ యే జమీన్ జో ఆప్కి హై వో కాంగ్రెస్ పార్టీ ఆప్కే హవాలే కరేగి। ఈ భూములు మీ హక్కు, కాంగ్రెస్ పార్టీ ఈ భూములకి మీకు హక్కు కల్పించిందని చెప్పి మనవిస్తాను। భ్రష్టాచార మే ఆప్కే చీఫ్ మినిస్టర్ నే కోయి కమీ నీ చోడి। అవినీతిలో ముఖ్యమంత్రి ఏది చాలా 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 అవినీతి తోసుకున్నాడు। కలేశ్వరం ప్రాజెక్ట్ మే 1,00,000 కరోడ్ రూపాయ ఉన్నోనే లియా చీనా। కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది। ధరణి పోర్టల్ కే బారే మే ఆప్నే ముజే భారత్ జోడో యాత్ర కే సమయ సమ్జాయా। ధరణి విషయం, ధరణి భూముల విషయం నేను భారత్ జోడో యాత్ర చేసినప్పుడు మీరందరూ నాకు చెప్పారు कि चीफ मिनिस्टर आपकी जमीन किस प्रकार से छीनते हैं। धरणि द्वारा मुख्यमंत्री ये विधंगा భూములు దోచుకుంటున్నాడు మీరు నాకు చెప్పారు। मिशन ककटिया में उन्हें जबरदस्त भ्रष्टाचार किया। मिशन भगीरथलो వేల కోట్లు దోచుకున్నారు। समाज के हर सेक्टर को, हर सेक्टर से उन्होंने कुछ ना कुछ चोरी किया है। సమాజంలో అన్ని రంగాలలో, అన్ని రంగాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దోచుకున్నారు। కిసానో సే, దళితో సే,
आदिवासियों से, युवाओं से, सबसे आपके चीफ मिनिस्टर ने धन छीना है। రైతుల నుంచి దళితుల నుంచి ఆదివాసుల నుంచి సమాజంలో అన్ని వర్గాల నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దోచుకున్నాడు. హమ్నే పార్లమెంట్ పే బీజేపీ కే ఖిలాఫ్ హమ్ ఖడే హువే భయ్యా బాత్ కర్ రహా పార్లమెంట్ మే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కే ఖిలాఫ్ ఖడీ రహీ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంది. మగర్ టిఆర్ఎస్ ఔర్ ఆప్కే చీఫ్ మినిస్టర్ నే బీజేపీకి బి టీమ్ కా కామ్ కియా. పార్లమెంట్ లో మీ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి బి టీమ్ గా పనిచేసిండ్రు. జబ్ హమ్నే కిసాన్ బిల్ కా ముద్దా ఉఠాయా తో పార్లమెంట్ మే టిఆర్ఎస్ నే బీజేపీకి పూరి మదద్ కీ. రైతుల బిల్లు ఫార్మర్స్ బిల్లు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు పలికింది. జో బి నరేంద్ర మోదీజీ చాతే హై ఆప్కే చీఫ్ మినిస్టర్ ఉన్కే లియే కర్ దేతే హై. నరేంద్ర మోదీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానికి సమర్థిస్తున్నాడు. క్యూకి నరేంద్ర మోదీకి హాత్ మే ఆప్కే చీఫ్ మినిస్టర్ కా రిమోట్ కంట్రోల్ హై. ఎందుకంటే కేసీఆర్ యొక్క రిమోట్ కంట్రోల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల్లో ఉంది కాబట్టి. కాంగ్రెస్ పార్టీని పహలే వరంగల్ మే రాయతు డిక్లరేషన్ కియా. రాయతు డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో రైతు డిక్లరేషన్ ప్రకటించింది. ఉస్కే బాద్ హైదరాబాద్ మే యూత్ డిక్లరేషన్ కియా. దాని తర్వాత హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ ప్రకటించిండ్రు. ఔర్ ఆజ్ ఏక్ ఆప్కే లియే ఏక్ ఐతిహాసిక్ కదమ్ ఉఠా రహే హై. ఇది ఒక చారిత్రాత్మక ముందడుగు అని చెప్పి మనం చేస్తున్నాను. చేయూత వాయిదా చేయూత చేయూత 4000 రూపాయ హర్ మహీనే సీనియర్ సిటిజన్స్ విధవాఓ కే లియే పెన్షన్ 4000. ఒక చాలా చారిత్రాత్మక విషయం నేను ప్రకటిస్తున్నా, పెద్దలకి విధవలకి వయసులో పెద్ద మనుషులకి పెన్షన్ 4000 రూపాయలు ప్రకటిస్తున్నాను. కదమ్ హే గరీబోకి మదత్ కర్నే కా. ఇది నిరుపేదలకి సహాయం చేయడానికి మరో ముందడుగు. ఔర్ దూసరీ బాత్ జో పోటూ జమీన్ హే పోటూ ల్యాండ్ వో హమారె హమ్ ఆదివాసీ భాయియో కో దేంగే. మేము వచ్చిన తర్వాత ఆదివాసులకి పోడు భూములు మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. కుచ్ మహీనే పెహలే హమ్ కర్ణాటక మే చునావ్ లడే. కొన్ని నెలల క్రితం కర్ణాటకలో ఎలక్షన్ జరిగినాయి. ఉదర్ బి ఏక్ భ్రష్ట్ సర్కార్ థీ. అక్కడ కూడా ఒక అవినీతి ప్రభుత్వం ఉండింది. గరీబ్ విరోధి సర్కార్ థీ. నిరుపేదల వ్యతిరేక ప్రభుత్వం అది. కాంగ్రెస్ పార్టీని ఉస్ సర్కార్ కో పరే కర్ దియా హరా దియా. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఒక అవినీతి ప్రభుత్వాన్ని ఓడగొట్టింది. కాంగ్రెస్ పార్టీకి సాత్ కర్ణాటక మే కర్ణాటక కా హర్ గరీబ్ వ్యక్తి ఖడా హో గయా. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీతో సహా కాంగ్రెస్ పార్టీకి తోడు ప్రతి కుటుంబం నిలబడ్డది. ఏక్ తరఫ్ బీజేపీ ఔర్ ఉన్కే అరబ్ పతి. ఒక సైడు బీజేపీ పైసలు ఉన్న వాళ్ళందరూ ఒక సైడు, ఔర్ దూసరీ తరఫ్ కర్ణాటక కే కిసాన్ మజ్దూర్ దళిత్ ఆదివాసీ ఛోటే దుకాందార్ మైనారిటీస్ పిచ్చడే లోక్ సబ్ ఏక్ సాత్ ఖడే హో గయే. వేరే తరఫున కర్ణాటకలో రైతులు కూలీలు దళితులు ఆదివాసీలు చిన్న వ్యాపారులు అందరూ కూడా ఒక పక్షాన్ని నిలబడ్డారు. ఔర్ వేసే హి తెలంగాణ మే హోనే జా రహా హై. తెలంగాణలో కూడా ఇదే విధంగా జరగబోతుంది. ఏక్ తరఫ్ ఆప్కే చీఫ్ మినిస్టర్
उनका परिवार और उनके 10-15 अरबपति मित्र ఒక పక్షాన ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళ వ్యాపారవేత్తలు కాంట్రాక్టర్ల దోస్తులు ఆర్ దూసరి తరఫ్ తెలంగాణకే సబ్ గరీబ్ లోగ్ దళిత్ ఆదివాసీ పిచ్చడే మైనారిటీస్ చోటే దుకాందార్ కిసాన్ మజ్దూర్ మరో పక్షాన రైతులు దళితులు ఆదివాసీలు మహిళలు చిన్న వ్యాపారులు కేసీఆర్ అని కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడ్డారు ఇసిలియే తెలంగాణా మే బీ వోహి హోనే జా రహా హై జో కర్ణాటక మే హువా తెలంగాణలో కూడా కర్ణాటకలో ఏం జరిగిందో అదే జరుగుతుంది పహలే కహ రహే థే కి తెలంగాణా మే టిఆర్ఎస్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ కే బీచ్ మే లడాయి హై ముందు అంటుంటుంది తెలంగాణలో ముక్కోనవ పోటీ టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ముక్కోనవ పోటీ అని అంటుంటారు ఇదరకు తెలంగాణ మే బీజేపీ నహి బచి ఖతం హో గయి తెలంగాణలో బీజేపీ ఖతం అయిపోయింది ఉన్కో పతా నీ లగా ఏమైందో తెలియదు కానీ తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది జైసే హైవే పే గాడీ చల్తీ హై ఔర్ చారో టైర్ పంచర్ హో గయి ఒక కార్ నడుస్తూ నాలుగు టైర్లు పంక్చర్ అయినట్టుగా బీజేపీ పని అయిపోయింది అబ్ తెలంగాణ మే కాంగ్రెస్ పార్టీ ఆర్ బీజేపీ కి బి టీమ్ కే బీచ్ మే లడాయి హై ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బి టీమ్ అయిన బీఆర్ఎస్ ఈ రెండు మధ్యలో పోటీ ఉంది ఆర్ జైసే హమ్నే కర్ణాటక మే బీజేపీ కో హరాయా వైసే హీ హమ్ యహాన్ తెలంగాణ మే బీజేపీ కి బి టీమ్ కో హరానే జా రహే హై కర్ణాటకలో ఏ విధంగా అయితే మనం బీజేపీని ఓడించినామో తెలంగాణలో బీజేపీ బి టీమ్ బీఆర్ఎస్ ని ఓడించబోతున్నాము దేఖియే విపక్ష్ కి మీటింగ్ హుయి ఢిల్లీ మే విపక్ష్ కి మీటింగ్ హుయి ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల మీటింగ్ అయింది और विपक्ष के नेताओं ने कहा कि कांग्रेस पार्टी मीटिंग में टीआरएस को बुलाना है आ मीटिंग लो प्रतिपक्ष पार्टी ला मीटिंग लो प्रतिपक्ष पार्टी लो कांग्रेस ने टीआरएस ने पिलो मन जपाई हमने विपक्ष को साफ कह दिया कि अगर टीआरएस इस मीटिंग में आएगी तो कांग्रेस पार्टी इस मीटिंग में नहीं आएगी मैं चाला स्पष्टంగా చెప్పినాము ప్రతిపక్ష పార్టీలన్నిటికీ టిఆర్ఎస్ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ హాజరు కాదు అని హమ్నే కహా కి టిఆర్ఎస్ బీజేపీ కి బి టీమ్ హై హమ్ ఉస్కే సాథ్ నహీ బైఠేంగే హమ్ ఉస్కో తెలంగాణ సే హటాయేంగే మే స్పష్టంగా చెప్పినావు టిఆర్ఎస్ తోటి మేము కూర్చోము టిఆర్ఎస్ బీజేపీ బి టీమ్ మేము తెలంగాణ నుంచి టిఆర్ఎస్ పార్టీని ఓడిస్తాము बीजेपी की बी टीम से हम समझौता कभी नहीं कर सकते बीजेपी बी टीम तो नहीं ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ ఒప్పందం ఉండదు मैं एक और बात कहना चाहता हूं बहुत सारे ऐसे लोग हैं जो पहले कांग्रेस पार्टी को छोड़ गए ముందు చాలా మంది కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోయేవారు ఉన్నారు मैं आपको भी मैसेज देना चाहता हूं నేను మీ అందరికి మెసేజ్ ఇస్తున్నాను आपके लिए हमारे दरवाजे खुले हैं మీ కోసం మా దర్వాజలు ఎప్పుడు కూడా తెరిచి ఉన్నాయి जो भी कांग्रेस पार्टी के विचारधारा का आदमी है उसके लिए हमारे दरवाजे खुले हैं कांग्रेस पार्टी आलोचन विधान आइडियोलॉजी एक्सेप्टेबल అయితే ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ దర్వాజలు తెరుచున్నాయి జో బీజేపీ ఆర్ టిఆర్ఎస్ కే విచారధార కా ఆద్మీ హై ఉస్సే హమారా కోయి లేనా దేనా నహీ బీజేపీ టిఆర్ఎస్ పార్టీల ఆలోచన విధానం ఐడియాలజీ ఉంటే మాకు వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదు ఆర్ తెలంగాణ కో ఏక్ ఔర్ బాత్ సమజ్నీ చాహియే తెలంగాణ కే యువాఓ కో ఏక్ ఔర్ బాత్ సమజ్నీ చాహియే తెలంగాణ యువకులకి ఇంకొక విషయం అర్థం కావాలి जो केसीआर जी ने भ्रष्टाचार किया
उसके कारण नरेंद्र मोदी का दबाव उन पर है। केसीआर अवनीति के कारण नरेंद्र मोदी गारी ब्लेसिंग नरेंद्र मोदी गारी पट्टించుకోవడం మన చేస్తారు। लिकर स्कैम में जो भ्रष्टाचार किया वो सब एजेंसीज को मालूम है। केसीआर एमएम स्कैमल చేసిండు नरेंद्र मोदी एजेंसीలకు తెలుసు। इसीलिए मैंने कहा कि टीआरएस बीजेपी की बी टीम है। అందుకోసమే टीआरएस बीजेपी की बी टीम और उन्होंने ये बात मान ली వాళ్ళు ఒప్పుకున్నారు ఇది और अपना नाम बदल दिया। వాళ్ళు అందుకోసమే टीआरएस నుంచి बीआरएस అయిపోయిండ్రు। बीआरएस का मतलब बीजेपी रिश्तेदार समिति। बीआरएस अंटे बीजेपी रिश्तेदार समिति अंटे बीजेपी बंधुल पार्टी। और इनको हम यहां से हरा के दिखाएंगे। मैं తప్పనిసరిగా बीआरएस ने తెలంగాణలో ఓడిస్తాము। कांग्रेस पार्टी के कार्यकर्ताओं से कहना चाहता हूं आप हमारी रीढ़ की हड्डी हो। कांग्रेस कार्यकर्तलकु నేను సభాముఖ తెలియజేస్తున్నాను మీరు మా వెన్నుముక और आप टीआरएस को बहुत आसानी से हरा सकते हो। మీరు टीआरएस पार्टी చాలా సునాయసంగా ఓడించగలుగుతారు। आप में इतनी शक्ति है। आपने कर्नाटक में अपनी शक्ति दिखाई अब यहां तेलंगाना में अपनी शक्ति दिखाओ। कर्नाटक लो ये विधंगा कांग्रेस कार्यकर्ता बीजेपी ने ओडिचिनरो तेलंगाना लो कूडा बी शक्ति चूपेट्टी टीआरएस ने ओडिचाले। दिल से आपका धन्यवाद। मनस्फूर्तिगा मीकु धन्यवाद चेस्तुन्नानु कृतज्ञतलु। और एक बार फिर आपने इतना प्यार दिया यात्रा के समय इतना प्यार दिया इसके लिए दिल से धन्यवाद। మీరు ఇంతో ప్రేమించినరు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। बीजेपी का काम नफरत फैलाना कांग्रेस पार्टी का काम मोहब्बत फैलाना। बीजेपी पनी సమాజంలో విద్వేషం ద్వేషం పెంచడము। जैसे मैंने यात्रा में कहा था नफरत के बाजार में मोहब्बत की दुकान खोलनी है। నేను యాత్రలో చెప్పినట్టుగా విద్వేషం ఉన్న మార్కెట్లో ప్రేమ అభిమానం ఉన్న దుకాణంకు తెరిచినము। नमस्कार जय हिंद। नमस्कार जय हिंद। अंदर चेतले ताले राहुल गांधी गारि नायकत्वं काबोये प्रधानी राहुल गांधी गारि नायकत्वं।